హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి స్ట్రీట్ ఫుడ్, అది కూడా షవర్మా, ఇది నేను మీకు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మైదాతోనే చేస్తారండి. 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పక్కన ఉంచాలి. నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అండి. దీంట్లో 1/2 లెమన్ని వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేయాలి, 1 టీ స్పూన్ పెరుగు వేయాలి. అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ అవ్వనిద్దామండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మీరు ఆయిల్ బదులు బటర్ అయినా యూజ్ చేయొచ్చండి. చికెన్ మొత్తం ఇందులో వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత చికెన్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇది మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా డ్రైగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి కొంచెం చల్లారనిద్దామండి. చికెన్ చల్లగా అయిన తర్వాత పీసెస్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ దీన్ని ఈ విధంగా నీడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పార్ట్స్లో డివైడ్ చేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇంత మందంగా చపాతీని ఒత్తుకొని ఇప్పుడు వితౌట్ ఆయిల్ ఈ చపాతీని అటు ఇటు కాల్చుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న చపాతీ పైన మయోనైజ్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మయో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మిడిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టుకుని దానిపైన మళ్ళీ కొంచెం మయో అనేది వేసుకోవాలి. దీనిపైన ఇంకొంచెం మయో అన్నది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంతేనండి, మన షవర్మా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత క్విక్గా అయిపోయిందో. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.